ओम श्री महागणाधिपतये नमः। ओम श्री गुरुभ्यो नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम शांति शांति शांति। ओम सर्वचैतन्य रूपां तामाद्यां विद्यां च धीमहि बुद्धिं यानः प्रचोदयात्। సర్వచైతన్య స్వరూపిణి, ఆద్యంతరహిత బ్రహ్మ విద్యా స్వరూపిణి అయినటువంటి భగవతి జగదంబికను మేము ధ్యానించదము. ఆమె దయతో మా బుద్ధిని తీక్షణ మరణించుగాక. ఈ యొక్క శ్లోకం శ్రీమద్దేవీ భాగవతంలోని మొదటి స్కందంలోని మొదటి శ్లోకం. ఇది ఎంతో పవిత్రమైనది, ఎంతో శక్తివంతమైనది కూడా. ఇది మనకి మనము నిత్యము పారాయణకి ఎంతో చక్కగా మనకి చక్కగా ఉంటుంది. ఈ యొక్క శ్లోకం మన నిత్యము పఠించినట్లయితే కనుక అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు మనకి మెండుగా లభిస్తాయి అని తెలియచేసుకుంటూ మనం ఎప్పుడు చెప్పుకునే విషయంలోకి ఇప్పుడు మనం ప్రవేశిద్దాము. మనం గత కొన్ని భాగముల్లో శ్రీ విద్య లలిత సహస్రనామంలోని విశేషాలు మనం తెలుసుకుంటూ వస్తున్నాము. ఈ భాగంలో కూడా మరికొన్ని విశేషాలను ఇక్కడ నేను పొందుపరుస్తున్నాను. అయితే ఈ మధ్యనే కొంతమంది కాంతికిరణాలు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు. వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను. ఇప్పటి వరకు ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు ధన్యవాదములు తెలియజేసుకుంటూ, ఇంకా అందరూ ఎవరైతే చేసుకోలేదో వాళ్ళందరూ కూడా ఈ కాంతికిరణాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ని ముందరికి నడిపించవలసినదిగా, ఈ ఛానల్ ద్వారా చక్కటి భక్తిపరమైన విశేషాలను కూడా మనం తెలుసుకుంటూ వస్తున్నాము, దీన్ని ముందరికి నడిపించవలసినదిగా మేము నేను ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు మనం ఎప్పుడు చెప్పుకునే విషయంలోకి ప్రవేశిద్దాము. ఈరోజు మనము ఈ భాగంలో అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత ముఖ చంద్ర కళంకాభ మృగనాభి విశేషక అనేటువంటి శ్రీ లలిత సహస్రనామ స్తోత్రంలోని శ్లోకంలోకి మనం ప్రవేశిస్తున్నాము. అయితే కిందటి భాగంలో మనము అమ్మవారి స్వరూపం గురించి చెప్పుకుంటూ దేవి యొక్క స్థూల రూప వర్ణన చేసుకుంటూ వస్తున్నాము. దేవి చిదగ్నికుండ సంభూత కాబట్టి ఆమె దేహం నుండి కోట్ల కొలది కాంతికిరణాలు ప్రసరిస్తున్నాయని, ఆమె స్వయం ప్రకాశ స్వరూపిణి అని తెలుసుకున్నాము. అది కాకుండా దేవి కేశపాశాల వర్ణన కూడా మనం తెలుసుకున్నాము. దేవి యొక్క కేశపాశాలు సహజ సుగంధాలని, ఆవిడ కేశాలకు పెట్టుకునేటువంటి పువ్వులు, ఆ పువ్వులు గుబాళిస్తున్నాయి అంటే, సుగంధాలతో పరిమళిస్తున్నాయంటే, దేవి యొక్క కేశపాశాలకు ఉన్నటువంటి సహజ సుగంధాలు ఆ పువ్వులకు అంటుకుని ఆ పువ్వులు సుగంధాలు వెదజల్లుతున్నాయనే విశేషాన్ని కూడా మనం కిందటి భాగంలో చెప్పుకున్నాము. అది కాకుండా దేవి కిరీట వర్ణన కూడా జరిగింది. పరమేశ్వరి కిరీటము పద్మరాగ మణులతో ప్రకాశిస్తోందని, ఆమె కిరీటంలో పదగబడినటువంటి పద్మరాగ మణులు కాదు, మణులని భ్రమింపజేసేటటువంటి ద్వాదశాదిత్యులు అనే విషయాన్ని కూడా మనం తెలుసుకున్నాము. అయితే ఇప్పుడు మనం దేవి యొక్క ముఖవర్ణనలోకి ప్రవేశిద్దాము. దేవి ముఖవర్ణన మనం చేసుకునేటప్పుడు అష్టమీ చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత అని మనం చెప్పుకున్నాం ఈ శ్లోకాన్ని, ఈ శ్లోకంలోని మొదటి పాదాన్ని. అయితే అష్టమి నాటి చంద్రుడి వలె ప్రకాశిస్తున్న అందమైన నుదురు అమ్మవారిది. అమ్మవారి నుదురు ఎలా ఉంటుంట? అష్టమి నాడు చంద్రుడిలా ఉంటుంట, ప్రకాశిస్తూ ఉంటుంట అమ్మవారి నుదురు. అమ్మవారి ప్రతినామంలో కవిత్వం, మంత్ర సంకేతం, ఉపాసనాపరమైన రహస్యాలు ఎన్నో ఉంటాయి, అది మనం తెలుసుకోవాలి. అష్టమి నాటి చంద్రుడి వలె అమ్మవారి నుదురు ఎంతో విశాలంగా ఉంది, అది ఎంతో ప్రకాశిస్తోంది, అందంగా ఉంది. అష్టమి నాడు చంద్రుడికి గమనిస్తే కనుక సరిగ్గా అలాగే ఉంటుంది. అష్టమి నాడు చంద్రుడు కూడా ఎలా ఉంటాడు? సరిగ్గాను అమ్మవారి నుదురులానే ఉంటాడట. అమ్మవారి నుదురు ఆ సగం చంద్రుడిలా ఉంటుంది. అష్టమి నాడు చంద్రుడు సగం సగరూపంలో మనకు కనిపిస్తాడు, సగం కనిపిస్తాడు. అయితే అష్టమి నాడు చంద్రుడు ఎలా ఉన్నాడో అమ్మవారి నుదురు కూడా అదే విధంగా సగం చంద్రుడిలా ఉంటుంది అని ఈ యొక్క మనం ఈ యొక్క పాదంలోని విశేషాలు మనం తెలుసుకోవాలన్నమాట. అయితే ఇక్కడ మనం ఒక విషయం తెలుసుకోవాలి. అష్టమి నాడు చంద్రుడు అంటే మనకి ఒక సందేహం రావచ్చు, శుక్లపక్షంలో అష్టమా కృష్ణపక్షంలో అష్టమా అని. అయితే శుక్ల కృష్ణపక్షాల్లో రెండు సమయాల్లో కూడా, శుక్లపక్షంలో అష్టమి నాడు కృష్ణపక్షంలో అష్టమి నాడు, రెండు సమయాల్లో కూడా ఒకే విధంగా చంద్రుడు ప్రకాశిస్తూ ఉంటాడు, సగం చంద్రుడిగానే కనిపిస్తాడు. అందుకోసమని ఈ యొక్క శుక్లపక్షంలోనూ
కృష్ణపక్షంలోను చంద్రుడు సగం ఒకే విధంగా కనిపిస్తాడు కాబట్టి ఆ రోజుని మనము అష్టమి నాడు మాత్రం తరితాదేవి అనబడే నిత్యదేవతగా తరితాదేవి అనబడేటటువంటి నిత్యదేవతగా పరమేశ్వరుని మనం పూజిస్తాం అన్నమాట. మనం ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి. కిందటి భాగంలో మనం కిందటి కొన్ని భాగాల క్రితం నేను ముందరే చెప్పి ఉన్నాను, నిత్యదేవతలు ఉంటారు. ప్రతి తిథికి కూడా ఒక నిత్యదేవత ఉంటారు. పాడ్యమి, విధియ, తదియ, సవితి, పంచమి, ఇలా తిథులు ఉన్నాయి కదా, ఆ తిథులకి ప్రతి తిథికి కూడా ఒక నిత్యదేవత ఉంటారు. మొత్తం నిత్యదేవతలు ఎంతమంది? 16 మంది అని ఇదివరకు మనం చెప్పుకున్నాం. ఆ 16 మంది పేర్లు ఒకసారి మననం చేసుకుందాం. మనం వారెవరు? కామేశ్వరి, భగమాలిని, నిత్యక్లిన్న, భేరుండ, వన్నివాసిని, మహావజ్రేశ్వరి, శివదూతి, త్వరిత, కులసుందరి, నిత్య, నీల పతాక, విజయ, సర్వమంగళ, జ్వాలామాలిని, విచిత్ర, మహానిత్య. ఇవి 16 నిత్యదేవతలు. మొత్తం 16 నిత్యదేవతలు. అంటే ఏమిటి? తిథులు 15 ఉంటాయి, పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు. మళ్ళీ భళ్ళల్లో పాడ్యమి నుంచి అమావాస్య వరకు 15 ఉంటాయి. మరి 16వది ఎవరా అని మనకి సందేహం వస్తుంది. ఆ రోజు మటుకు మహానిత్య, ఆ రోజు మటుకు మనం ఏం చేస్తాం? అప్పుడు 16 అంటే ఏమిటి? అది ఎక్కడి నుంచి? అది ఏమిటది అంటే, మనము ప్రతిరోజు కూడా నిత్యదేవతని పూజిస్తూ ఆ నిత్యదేవతతో పాటు మహానిత్య లేకపోతే మహా త్రిపురసుందరిని కూడా ప్రతిదినం మనం పూజించాలన్నమాట. అంటే ఏమిటి? ప్రతిదినము మహానిత్య లేకపోతే మహా త్రిపురసుందరిని కూడా పూజించాలి. ప్రతి ఒక్క తిథికి ఒక నిత్యదేవత ఉంటుంది. ఆ నిత్యదేవతను పూజించి పరమేశ్వరిని ఆ రూపంలో పూజించి తర్వాత మనం ప్రతి దినము కూడా ఈ పరమేశ్వరిని మహానిత్య అంటాం. 16వ నామం ఏమిటి? మహానిత్య. ఆ మహానిత్య ఎవరు? మహా త్రిపురసుందరి. ప్రతి దినం కూడా మనం మహా త్రిపురసుందరిని పూజించాలి. అందుకని నిత్యదేవతలు 16 అని చెప్పుకున్నాం అన్నమాట. ఈ విధంగా అయితే ఈ నిత్యదేవతలు 16 కాబట్టి ఈ నిత్యదేవతలు ఏం చేస్తారు? కళల రూపంలో తిరుగుతూ ఉంటారన్నమాట. ఆ కళల రూపంలో తిరుగుతూ ఉండడం వల్ల ఏమవుతుంది? చంద్రుడికి వృత్తిక్షయాలు ఏర్పడుతూ ఉంటాయి. అయితే రెండు పక్షాల్లో మటుకు వృత్తిక్షయాలు కలుగుతూ ఉంటాయి. అంటే ఏమిటి? ఇక్కడ మనం శుక్లంలో చూసామనుకోండి, మనము చంద్రుడు ఎంతో చక్కగా ప్రకాశిస్తూ మెల్లిమెల్లిగా వృద్ధి చెందుతూ ఉంటాడు. పున్నమి నాటికి చక్కటి పూర్ణ చంద్రుడిని మనం గమనిస్తాం. పూర్ణ చంద్రుడిని అందమైన వెలిగిపోతూ వెన్నెలతోటి మనం గమనిస్తాం. అలాగే తర్వాత శుక్లం తర్వాత కృష్ణపక్షం ఎప్పుడైతే వస్తుందో, బహుళపక్షం వస్తుందో, ఆ రోజు నుంచి మెల్లిమెల్లిగా ఒక చంద్రుల్లోని స్వరూపం క్షీణిస్తూ ఉంటుందన్నమాట. ఈ వృద్ధిక్షయాలు కలుగుతూ ఉంటాయి. ఎందుకు కలుగుతూ ఉంటాయి? ఈ నిత్యదేవతలు కళారూపాలు కాబట్టి అవి అలా తిరుగుతూ ఉండడం వల్ల ఈ యొక్క చంద్రుల్లో వృద్ధిక్షయాలు కలుగుతూ ఉంటాయన్నమాట. అయితే ఇక్కడ ఎందుకు మనం అలాంటప్పుడు మనం ఎందుకు అష్టమి నాడు చంద్రుడితోటి అమ్మవారి ముఖం ఇక్కడ మనం ఎందుకు తెలుసుకుంటున్నాము, ఎందుకు పోలుస్తున్నాము అంటే, అష్టమి నాడు చంద్రుడు శుక్లపక్షంలోనూ కృష్ణపక్షంలోనూ అష్టమి నాడు చంద్రుడు సమంగానే ఉంటాడు. ఎటువంటి మార్పు ఉండదు. మనం సగం చంద్రుడిగానే మనం గమనించవచ్చు. అయితే అమ్మవారి యొక్క నుదుర్ని ఆ యొక్క సగం చంద్రుడితోటి పోలుస్తున్నారు. ఎందుకు అమ్మవారి నుదురు సగం చంద్రుడిగా కనిపిస్తోంది? ఎందుకంటే అమ్మవారి ముఖం మీద పైన మనం చూసాము కిందసారి మనం కిరీటం వర్ణన చేసుకున్నాం. అమ్మవారి యొక్క తల నుదురు పైన మనం కిరీటం వర్ణన జరిగింది. కిరీటం ధరిస్తుంది కాబట్టి అమ్మవారు. అమ్మవారు ఆ కిరీటం పెట్టుకోవడం వల్ల ఆమె యొక్క నుదురు అష్టమి నాటి చంద్రుడిలా ఉంది అనేటువంటి వర్ణన మనం ఇక్కడ తెలుసుకుంటున్నామన్నమాట. అయితే అందుకోసమని అష్టమి నాటి చంద్రుడితో దేవి ముఖాన్ని పోల్చడం జరిగింది. అయితే ఈ అష్టమి నాటి చంద్రుణ్ణి అర్ధచంద్రాకారంగా మనకు కనిపిస్తాడు కనుక ఆమె యొక్క నుదురు కూడా ఆ విధంగా అర్ధచంద్రాకారంగా ఉందని మనం తెలుసుకోవాలి. అయితే సౌందర్యలహరిలో కూడా శ్రీ శంకర భగవత్పాదుల వారు కూడా దేవీ లలాటాన్ని అర్ధచంద్రుడిగాను ఆమె సిగపువులని అర్ధచంద్రుడిగాను చెప్పి ఈ రెండూ కలిపి దేవి యొక్క ముఖం పూర్ణచంద్రబింబంగా ఉంది అని వర్ణించారు. అంటే ఏమిటి? సౌందర్యలో ఆయన ఏమంటున్నారు? శ్రీ శంకర వారు ఆమె యొక్క లలాటాన్ని, లలాట అంటే నుదురు, అర్ధచంద్రుడిగా ఉందిట. ఆమె సెగలో పువ్వులు కూడా అర్ధచంద్రుడిగా కనిపిస్తున్నాయట. ఈ రెండు కలిపితే ఎలా ఉన్నాయట? ఈ రెండు కలిపితే ఆ ముఖం పూర్ణ చంద్రబింబంగా ఉంది అని ఆయన అమ్మవారి యొక్క ముఖాన్ని వర్ణించారన్నమాట.
అయితే శ్రీ శంకర వారు దేవి ముఖం శరత్కాల పూర్ణమ నాటి చంద్రబింబం వలె ఉండదని వర్ణించారు. అది కాకుండా ఆవిడ ముఖం మొత్తం ఎలా ఉందిట, శరత్కాలంలో ఉన్నటువంటి పూర్ణచంద్రుడు ఎలా ఉంటాడో, పూర్ణిమ నాటి చంద్రుడు ఎలా ఉంటాడో ఆ విధంగా ఆమె ముఖం ఉందని ఆయన సౌందర్యలహరిలో వర్ణించారన్నమాట. అయితే ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి, అదేమిటంటే అయితే చంద్రుల్లో మనం ఆ బింబంలో అయితే చంద్రుడి చంద్రబింబంలో మనం ఒక చిన్న మచ్చని కనిపిస్తూ ఉంటే మనం చూస్తూ ఉంటాం. అదేమిటి, ఆ యొక్క మచ్చ దేవి నుదుట కస్తూరి తిలకం ధరించింది. అయితే చంద్రుల్లో ఒక చిన్న మచ్చని మనం గమనిస్తాము, అదేమిటి, అది ఆ చిన్న మచ్చ దేవి నుదుటి మీద పెట్టుకున్నటువంటి కస్తూరి తిలకం అన్నమాట. అంటే ఏమిటి కస్తూరి తిలకం అంటే ఏమిటి, కస్తూరి అనే మృగం యొక్క బొడ్డు దగ్గర నుంచి వచ్చిన పదార్థాన్ని తీసి అది అమ్మవారికి తిలకం కింద అలదుతారన్నమాట, అది కస్తూరి తిలకం. ఈ విధంగా చూడటానికి చంద్రుడిలో అది మచ్చగా కనిపిస్తోంది, చంద్రబింబంలో కళంకం అనేది సహజమైనది. చంద్రుడు మనస్సును మనస్సుకు అధిదేవత అని మనకు అందరికీ తెలుసు. మానవుని మనస్సు కళంకం కావటం సహజం. మనం ఎందుకోసమని, చంద్రుడు మనస్సుకు అధిదేవత మనందరికీ తెలుసు. అయితే మానవుని మనస్సు కూడా అప్పుడప్పుడు కళంకం చెందుతూ ఉంటుంది, అది సహజం. అయితే ఇక్కడ అమ్మవారి ముఖంలో ఆమె పెట్టుకునేటువంటి ఒక ఈ తిలకం ఈ చంద్రుల్లోని మచ్చతోటి పోల్చారన్నమాట. అయితే ఇక్కడ చంద్రుల్లోని మచ్చ అది మచ్చగా కనిపిస్తోంది, కానీ ఇక్కడ అమ్మవారు పెట్టుకున్నటువంటి ఈ యొక్క తిలకం మటుకు అది ఎంతో వెలిగిపోతూ మానవులు ఎప్పుడైతే కనుక అమ్మవారి తిలకాన్ని అలా చక్కగా దర్శనం చేస్తారో, ఎప్పుడైతే ధ్యానిస్తారో ఆమె తిలకం అలా ధ్యానించడం వల్ల మనకి ఆజ్ఞాచక్రం అది చక్కగా మనకి ఎంతో యాక్టివేట్ అయ్యి దానివల్ల మనకి ఏమవుతుందంటే చక్కటి మనకి అమ్మవారి ధ్యానంలో మనకి చక్కగా గోచరిస్తుంది. ఆమె మనకందరికీ కూడా చక్కటి సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది అన్నమాట. ఆమె తిలకాన్ని కనుక మనం ధ్యానంలోకి తెచ్చుకున్నట్లయితే కనుక అది మనకి సర్వ సౌభాగ్యాలు ప్రసాదిస్తుంది అనే విషయాన్ని ఇక్కడ మనం ఈ విధంగా ఈ శ్లోకంలో మనం చెప్పుకుంటున్నాము. అయితే అమ్మవారి నుదురు మటుకు శుక్లపక్షాల్లో కృష్ణపక్షాల్లో ఒకటేగా ఉంటుంది. అమ్మవారి నుదురికి మనం ఇంకో విషయాలు తెలుసుకోవాలి, ఆమెకి ఎటువంటి వికారాలు లేవు. ఎందుకంటే సాధారణంగా నుదురు మన మానవులు అందరం నుదురు చిట్లించడం వికసించడం ఇవన్నీ కూడా మనం రకరకాల భావాలు మన ముఖంలో మనం చూస్తూ ఉంటాం. అప్పుడప్పుడు మన నుదురుని మనం చిట్లిస్తూ ఉంటాం, అప్పుడప్పుడు మన నుదురు ఇంత చక్కగా వికసించే సంతోషంగా ఉంటే వికసిస్తూ ఉంటుంది, అదే దుఃఖంలో ఉంటే అది ఏదైనా అనుమానంగా ఉన్నా చిట్లిస్తూ ఉంటుంది. ప్రతికూల భావాలుంటే మన నుదురు అలా చిట్లించినట్టు కనిపిస్తుంది. అయితే అమ్మవారి ముఖంలో మటుకు ఇటువంటి వికారాలు ఏవి కనిపించవు. ఆమె పూర్ణత్వమే ఆ ముఖంలో ఉంది, మొత్తం పూర్ణత్వం. ఇందాక శంకరాచార్యులు వారు చెప్పినట్టు ఆమె ముఖం పూర్ణ చంద్రుని బింబంతో ఆయన పోల్చారు. ఎందుకు పోల్చారు, ఆమె యొక్క ముఖంలో ఎటువంటి వికారాలు లేవు, ఎటువంటి వికారాలు లేవు కాబట్టి ఆమె ముఖం పూర్ణత్వమే. అందుకోసమని ఆ పూర్ణ చంద్రబింబంతో అమ్మవారి ముఖాన్ని పోల్చారు. అది కాకుండా అమ్మవారికి రాగద్వేష భావాలు ఇటువంటివి ఏవి ఉండవు. ఆమె మార్పులేని కళ కలిగినది, నిత్యస్వరూపం అని చెప్పటమే ఇందులో ఉన్న అంతరార్థం అన్నమాట. ఆమె నిత్యస్వరూపం, ఆనంద స్వరూపుడి, ఆమె ఆనంద స్వరూపిణి, నిత్యస్వరూపము. ఆమె యొక్క ముఖం చూసినట్లయితే, నుదురు చూసినట్లయితే మనకు ఎటువంటి రాగద్వేష భావాలు అందులో మనకు గోచరించవు. చంద్రుల్లోని మచ్చతోటి అమ్మవారి ముఖాన్ని పోల్చినప్పటికీ, సారీ ముఖాన్ని కాదు, చంద్రుల్లోని మచ్చతోటి అమ్మవారి నుదుటి మీద ఉన్నటువంటి తిలకాన్ని పోల్చినప్పటికీ చంద్రులలో ఉన్నటువంటి మచ్చ చంద్రుడి మనస్సుకి సంకేతం కాబట్టి మన మనసు అప్పుడప్పుడు చంచలమవుతూ ఉంటుంది, అందుకోసమని మన మనసు కూడా కళంకం అవుతూ ఉంటుంది. కానీ ఇక్కడ అమ్మవారి ముఖంలో అటువంటి కళంకాన్ని ఏది కూడా మనం ఆపాదించలేము. ఎందుకోసం అంటే ఆ అమ్మవారికి ఎటువంటి వికారాలు లేవు, రాగద్వేష భావాలు కూడా లేదు. ఆవిడ ముఖము నిత్య కళతో వెలిగిపోతూ ఉంటుంది. ఆమెకి మార్పు లేని కళ కలిగింది ఆవిడ, ఆవిడ నిత్యస్వరూపము అని ఈ విధంగా మనం తెలుసుకోవడమే ఇందులోని అంతరార్థము అని చెప్పుకుంటూ ఈ యొక్క భాగాన్ని నేను ముగింపు పలుకుతూ ఈ యొక్క కాంతికిరణాలు ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని చక్కగా ప్రోత్సహించి నన్ను ప్రోత్సహించి ముందుకు నడిపించవలసినదిగా కోరుకుంటూ
అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి అని చెప్పుకుంటూ ఈ భాగాన్ని ముగిస్తూ సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి.